ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో అమరావతికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో అది కీలక మలుపు తిరగబోతోంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు సిఐడి విచారణ మాత్రమే జరిగింది, కానీ తాజాగా ఈడీ జోక్యం కోరుతూ జగన్ సర్కార్ ఎప్పుడైతే లేఖ రాసిందో దీనికి సంబంధించి ఇప్పుడు రంగంలోకి దిగింది ఈడీ. అయితే ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు ఏదైతే ఉందో నారావారిపల్లెలో అక్కడ ఆల్రెడీ మూడు రాజ్యాలకు సంబంధిత మద్దతుగా పెట్టిన ప్రజా సదస్సు ఏదైతే ఉందో అవగాహన సదస్సు దానికి సంబంధించి బాగా మద్దతు రావడం ప్రజల నుంచి, అదే టైంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కళ్ళం అమరావతి భూములపై చేసిన వ్యాఖ్యలు ఏవుతున్నాయి ఆ టైంలో అవి ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అమరావతిలో భూముల దందాపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, దృష్టి పెట్టింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో జరిగిన భూముల క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సిఐడి దాని మీద లోతుగా విచారణ చేస్తుంది. సిఐడి దీనికి సంబంధించి ఇప్పుడు ఆ విచారణకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అయితే ముందు లోకాయుక్త ద్వారా విచారణ జరిపిస్తారని అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు ఈడీని దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది కాబట్టి ఈడీని రంగంలోకి దించుతున్నారు. కాబట్టి ఈ మేరకు అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్పై ఈడీ దర్యాప్తు కోరుతూ ఎప్పుడైతే లేఖ రాశారో బినామీల పేరుతో కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిన ఆరోపణలు రావడంతో ఆర్థిక అక్రమాల కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈడీ దర్యాప్తు కోరిందని తెలుస్తుంది. ఒకవేళ ఈడీ కనుక రంగంలో దిగితే ఈ వ్యవహారంలో చాలామంది పెద్ద పెద్దలే బయటకు వస్తారు. ప్రధానంగా ఇద్దరు మంత్రుల మీద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ రకంగానే అజయ్ కళ్ళం గారు చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో అవి కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరి ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి కీలక వివరాలు సేకరించింది అని అర్థమవుతుంది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ ఇద్దరు సీనియర్ నాయకులు అలాగే ఆ ఇద్దరు మంత్రులకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఇమీడియట్గా అంటే మెయిన్ కీలక రోల్ పోషించారు ఇన్సైడర్ ట్రేడింగ్లో అనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈడీ దర్యాప్తులో కనుక అది నిజమని తేలితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది ప్రాథమికంగా అంటున్న సమాచారం.